शहर महबूब नगर में लगेज बैग, स्कूल बैग और खवातीन के लिए खूबसूरत बैग का अगर कोई मरकज है तो वो है हाशमी लगेज। न्यूज 20 में आप सभी का इस्तकबाल है। देवागद्रा के एमएलए आला वेंकटेश्वर रेड्डी और नारायण पेट के एमएलए राजेंद्र नगर ने महबूब नगर जिला के देवागद्रा मंडल में कोयल सागर प्रोजेक्ट से दाएं और बाएं नहरों के जरिए किसानों को आबपाशी के लिए पानी छोड़ा गया। इस मौके पर मंडल सदर जतिन नरसिम्हा रेड्डी और पार्टी कायदीन मौजूद थे। आइए देखते हैं इस खुसूस पर चंद मनाजिर। हमारी ये खास रिपोर्ट में। ऐसे ही अहम और खास खबरों के लिए न्यूज 20 को लाइक करें, सब्सक्राइब करें और शेयर करना ना भूलें। मैडम को देख कुंडन मैडम लेकिन तिपन दे पड़े अरे अरे मुफ लक्षल एकरा वरी सागते ఇప్పుడు రీసెంట్ లాస్ట్ ఇయర్ లెక్కలు తీస్తే దాదాపు కోటి పైన ఎకరాలు అంటే ఆ మూడంతల పైగా వ్యవసాయం పెరిగింది. మూడంతలకు పైగా వ్యవసాయం పెరిగిందంటే దాని కారణం రైతులకు అందిస్తున్న అన్ని సౌకర్యాలు. ఒకప్పుడు ఈ జిల్లాకి వెళ్ళి 14 లక్షల మంది వలసలు పోయి పాలమూరు జిల్లాకి వెళ్ళి ఈరోజు వలసలు బంద్ అయి ఉన్న ఎకరా 2 ఎకరాలు ప్రతి రైతు చేసుకుంటున్న కారణం కావచ్చు. ఇంకా వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా ఇలా ఈ నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో పాలమూరు జిల్లాకి వచ్చి వేరే రాష్ట్రాలకు వెళ్ళి వరి నాట్లేస్తున్నారంటేనే గత 9 సంవత్సరాల కాలంలో పరిపాలన మనకు అర్థమవుతా ఉంది. ఇలా ఈ ఈ ఇరిగేషన్కు సంబంధించి నీళ్ళకు సంబంధించి నేను రాజేంద్ర రెడ్డి గారు పోయి ముఖ్యమంత్రి గారిని ఊరి ఎంబడే ఈ కోయిలసాగర్ నుంచి రామన్పాడు వరకు పోయి దీని ఎంబడి కూడా దాదాపు 11 చెక్ డ్యాములు ఇవ్వడండి. అదేవిధంగా కోయిలసాగర్ నుంచి పైన ఏదైతే వాగు ఉందో ఆ వాగు మీద ఎమ్మెల్యే గారు ఊరి ఎంబడే దాదాపు 5-6 చెక్ డ్యాములు ఇవ్వండి. తర్వాత మేమిద్దరము జిల్లా మంత్రి గారు పోయి ముఖ్యమంత్రి గారిని కలిసి కోయిల్ సాగర్కి 2 మోటార్లతోటి నింపాలంటే దాదాపు 2 నెలలు 3 నెలల టైం పడతా ఉంది. చివరి పంటకు వచ్చేసరికి మార్చి ఏప్రిల్లో లాస్ట్ దానికి ఇబ్బంది అవుతుందని ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారికి చెప్తే ముఖ్యమంత్రి గారే ఒక ఇంజనీర్గా ఆలోచన చేసి ఏదైతే కర్వల నుంచి నారాయణపేట పోయే కెనాల్ ఉందో ఆ కెనాల్ నుంచి మనం కంటిన్యూగా నీళ్ళు ఇవ్వగలిగితే ఎప్పుడు నిండుకుండలాగా కోయిల్ సాగర్ ఉంటుంది. కోయిల్ సాగర్ ఒకటే కాదు, ఇప్పుడు అన్న కాన్సిస్టెన్సీ పైన ఏదైతే వాగుపోతా ఉందో వెంకటాపూర్ కా నుంచి డైరెక్ట్గా మనకు నీళ్లు ఉండితే అక్కడ నుంచి చెక్ డ్యాములు కట్టుకుంటూ కోయిల్ సాగర్ టు రామన్పాడు వరకు కూడా అన్ని చెక్ డ్యాములు కట్టుకొని ఒక జీవనదిలాగా ఈ వాగులు ఉంచాలన్నది కేసీఆర్ గారి టార్గెట్. దానికి అనుగుణంగానే చాలా గొప్పగా ఈ జిల్లాలో చెక్ డ్యాములు తీసుకురావడం, నీళ్ళు ఇస్తున్నాం, రెండు పంటలు వండుతూ ఉన్నాయి, రైతాంగం మొత్తం సంతోషంగా ఉన్నాం. ఈ సందర్భంగా నేను మరొక్కసారి దేవరకేరా నియోజకవర్గ రైతాంగానికి కానీ నారాయణపేట నియోజకవర్గ రైతాంగానికి కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ఒక్కసారి 2014 ఎన్నికకు ఒక్కసారి ఆలోచన చేయండి. 2014 కంటే ముందు రైతుల పరిస్థితి ఈ జిల్లాలో ఎట్లా ఉండే, ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉండే, కరెంటు పరిస్థితి ఎట్లా ఉంటుండే, రైతు పరిస్థితి ఎట్లా ఉంటుండే, ఇయ్యాల పరిస్థితి ఏంది, ఎవరు ఉంటే ఈ రాష్ట్రానికి మంచిది, ఎలా 55 సంవత్సరాల అధికారం ఇస్తే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చేయని కాంగ్రెస్ పార్టీ
మళ్ళా మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అని మళ్ళీ మీ మధ్యలోకి మాయమాటలు చెప్పి వచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. शहर महबूब नगर में लगेज बैग, स्कूल बैग और खवातीन के लिए खूबसूरत बैग का अगर कोई मरकज है तो वो है हाशमी लगेज। जी हाँ नाजरीन, हाशमी लगेज में उम्दा अकसाम के मजबूत लगेज बैग, टूरिस्ट बैग की एक बड़ी फहरिस्त है। हमारे यहाँ तमाम मियारी कंपनी जैसे अम्बेकन टूरिस्टर, वाइल्ड क्राफ्ट, सफारी, VIP, स्काई बैग, आइस्टोक्राफ्ट, जीनी, लावी, बैगेट, स्पेस, लीजेंड, टोनियो, हाई स्पीड, लेदर जैकेट, रेनकोट। इसके अलावा स्कूल व कॉलेज जाने वाले तुलबा के लिए मजबूत बैग का एक बड़ा कलेक्शन मौजूद है। साथ ही साथ खवातीन के लिए भी खूबसूरत तरीन हैंड बैग का भी बेहतरीन कलेक्शन है। लगेज बैग और टूरिस्ट बैग पर हमारे यहाँ वाजबी डिस्काउंट दस्तियाब है। जी हाँ, भरोसे का दूसरा नाम हाशमी लगेज। आज ही तशरीफ लाए हाशमी लगेज, न्यू टाउन, महबूब नगर।